తెలుగు ఫిలిమి ఇండస్ట్రీలో ఫుల్ ఫామ్లో ఉన్న నందమూరి బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటూ ఉన్నారు ఇక అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరితో వరుసగా వంద కోట్ల వసూలను రాబట్టారు తాజాగా బాలకృష్ణ తన నూట తొమ్మిదవ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉన్నాడు ఇక ఈ యొక్క మూవీని ఎంతో ప్రతిష్టాత్మకంగా డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తూ ఉన్నారు శ్రీకరా స్టూడియోస్ అలాగే సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్తో నాగవంశీ సాయి సౌజన్య యొక్క మూవీని నిర్మిస్తూ ఉన్నారు ఇక మహాశివరాత్రి సందర్భంగా బాలయ్య కొత్త మూవీ నుంచి గ్లిమ్స్ వీడియోను విడుదల చేశారు మేకర్స్ గ్లిమ్స్ ప్రారంభంలోనే అగ్నిలావ పొంగుతున్నట్లు చూపించి బాలయ్య ఎంట్రీ ఇచ్చాడు ఆ తర్వాత బాలయ్య చెప్పే డైలాగ్స్ పూనకాలు తెప్పించాయి విలన్ ఎంట్రా వార్ డిక్లేర్ చేస్తున్నావా అని అంటే సింహం నక్కల మీదకి వస్తే వారవ్వధ్రా లఫూ దాన్ని అంటిక్ అంటారు అని బాలయ్య చెప్పే పవర్ఫుల్ డైలాగ్ అదిరిపోయాయి ఇక గ్లిమ్స్లోను ఇంతలా అదరగొట్టేసిన బాలయ్య మూవీ మొత్తంలో ఇంకెలా ఉంటాడని బాలయ్య ఫ్యాన్స్ ఇప్పటి నుంచే పండగ చేసుకుంటూ ఉన్నారు ఇక గ్లిమ్స్లో బాలయ్య సరికొత్త లుక్లో మరింత ఇంకా కనిపిస్తూ ఉన్నారు ఇక యొక్క మూవీ పంతొమ్మిది వందల ఎనభైవ సంవత్సరం స్టోరీ అని తెలుస్తూ ఉంది ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ యొక్క మూవీపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి వైలెన్స్కి విజిటింగ్ కార్డ్ ప్రపంచానికి ఇతను తెలుసు కానీ ఇతని ప్రపంచం ఎవ్వరికీ తెలియదు అనే కొటేషన్స్ ఈ యొక్క సినిమాపై మరింత అంచనాలు పెంచేస్తూ ఉన్నాయి మొత్తానికి బాలయ్య హంటింగ్ బిగిన్ అంటూ అభిమానులు కామెంట్ చేస్తూ ఉన్నారు ప్రస్తుతం ఈ యొక్క గ్లిమ్స్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది ఇక యొక్క గ్లింస్ చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలైతే కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై అయితే తాజాగా యొక్క గ్లిమ్స్ను చూసిన మాస్ మహారాజా రవితేజ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్ర బృందంపై బాలేబాబు గారు గ్లింప్స్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క గ్లిమ్స్లో తమను అందించిన బ్యాక్గ్రౌండ్ బీజిఎం కానీ అలాగే మీ పంచ్ డైలాగులు కానీ మీ యాక్షన్ సీన్స్ కానీ మీ ఎంట్రీ సీన్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగా ఉంది మరి ముఖ్యంగా మీ యాక్షన్ సీన్స్లో మరో బాలయ్యని చూసినట్లు అనిపిస్తూ ఉంది పక్కా యొక్క గ్లిప్స్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ రవితేజ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి